రాజమౌళి గారు ఈ ఏగని చాలా అద్భుతంగా వేరే లెవెల్లో ఒక హీరోలా చూపించారు ఇది రియల్ లైఫ్లో కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఈ ఏగుల మనకి పెద్ద విలన్స్ లాంటివి చూడటానికి చిన్నగా ఉంటుంది ఇదేం చేస్తుందిలే అని మనం వీటిని అస్సలు తక్కువ వేయకూడదు ఇవే కాదు వీటికి తోడు ఈ కాక్రోచెస్ కూడా ఈ రెండు దాదాపు అందరిల్లల్లో ఉంటూ మనకి నరకం చూపిస్తూ ఉంటాయి ఎందుకంటే వీటి వల్ల టైఫాయిడ్ కలరా ఇంకా అరవై ఐదు కొత్త రకపు డిసీజెస్ ని ఇవి మనకు వచ్చేలా చేస్తుంటాయి ఇక్కడ మీరు ఒక్క విషయం గమనిస్తే అసలు ఇవి ఎక్కడెక్కడ తిరిగి మన ఇళ్ల వస్తున్నాయో తెలుసా తిరగరాని చోట్ల తిరిగి వచ్చి దాని కంటుకుంటున్న మీద ఈ విధంగా చేసేస్తాయి ఇలాంటి ఫుడ్ కనుక మనం తిన్నామంటే పైన చెప్పిన డిసీజెస్ లో ఏదో ఒకటి రావటం మాత్రం ఖచ్చితం మరి అలాంటివి మన ఇళ్లలో పుడుతూ ఎలా వాటి సంఖ్యను పెంచుకుంటున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం అలానే మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా కాక్రోచెస్ గురించి చూద్దాం ప్రపంచం మొత్తంలో నాలుగు వేల ఐదు వందల కాక్రోచెస్ స్పీసెస్ అనేవి బ్రతుకుతున్నాయి ట్విస్ట్ ఏంటంటే వీటిలో సగం వాటిని ఈ చైనా వాళ్లే తినేస్తున్నారు అంతేకాదు మనం కోళ్ళ ఫామ్ పెట్టుకుని ఆ కోళ్ళని ఎలా అయితే పెంచుతామో వీళ్ళు కూడా ఏకంగా ఈ కాక్రోచెస్ ఫామ్ నే పెట్టేసి వాటిని ఈ విధంగా తినేస్తున్నారు నిజానికి ఈ కాక్రోచెస్ లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి అందువల్లనే ఈ చైనా వాళ్ళు ఈ బొద్దింకల్ని ఇలా తినేస్తున్నారు Terima ప్రోటీన్ అండ్ ఫైబర్ కావాలంటే నట్స్ల్లో చాలా ఉంటుంది కానీ వీటిని చూస్తేనే ఒళ్ళు జలధరించేలా ఉండే ఇలాంటి వాటిని కూడా ఒక ఫుడ్ లా తినేయటం ఆ గొప్పతనం ఈ ఒక్క చైనా వాళ్ళకే దక్కింది అయితే ఈ కాక్రోచెస్ అనేవి సెవెంటీ పర్సెంట్ దాదాపు అందరిలలో ఉంటుంటాయి ఇది ప్రపంచంలో బ్రతికే పెద్ద ఇన్సెక్ట్స్ లో ఈ కాక్రోచ్ కూడా ఒకటి ఈ కాక్రోచెస్ ఎక్కువగా మన కిచెన్ రూమ్ లోనే వాటి ప్లేస్ ని క్రియేట్ చేసుకుంటాయి హ్యాపీగా బ్రతికే మనుషులకి లేనిపోని వ్యాధులనంటే ఇచ్చే ఇన్సెక్ట్స్ లో ఈ కాక్రోచ్ కూడా ఒకటి దీని లెంత్ వచ్చి సుమారు నాలుగు సెంటీమీటర్లు అలానే కలర్ వచ్చి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ లో మనకి కనిపిస్తుంది ఇంకా వేరే వేరే దేశాల్లో అయితే ఈ విధంగా వింత వింత రంగుల్లో కూడా ఇవి బ్రతుకుతున్నాయి వీటిని చూడండి మనం ఎప్పుడు చూడని రంగుల్లో ఎలా ఉన్నాయో ఈ కాక్రోచ్ అయితే ఏకంగా ఎంత పెద్దదిగా ఉందో చూడండి ఇదిలా ఉంటే మరికొంతమంది అయితే వీటిని ఒక పెట్స్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు అయితే మనందరికీ తెలియని ఈ కాక్రోచ్ యొక్క ఒక రహస్యం ఏంటంటే అది వాటి పిల్లలకి ఎలా జన్మనిస్తుంది అని ఈ విషయం మీకు తెలిస్తే ఇలాంటి వాటిని మా కిచెన్ లో చాలా సార్లు చూశాను అని ఖచ్చితంగా అంటారు అంతేకాదు ఇక నుంచి ఇలాంటివి కనిపిస్తే వాటిని వెంటనే బయటకు తీసుకు వెళ్లి పారేస్తారు కూడా ముందుగా ఈ మేల్ అండ్ ఫీమేల్ కాక్రోచెస్ మేటింగ్ ప్రాసెస్ అయిన వారం రోజుల తర్వాత ఈ ఫీమేల్ కాక్రోచ్ అనేది ఒక్క ఎగ్ని మాత్రమే పెడుతుంది అది మనకి ఈ విధంగా ఒక టాబ్లెట్ రూపంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ కాక్రోచ్ ఈ ఎగ్ ని పెట్టే ప్రాసెస్ సుమారు అరగంట నుంచి గంట సమయం వరకు పడుతుంది నిజానికి ఈ టాబ్లెట్ రూపంలో కనిపించేది అది ఎగ్గు కాదు అది వాటి పిల్లలకి ఎలాంటి ప్రమాదం కలగకుండా చేసే ఒక ప్రొటెక్టివ్ షేల్డ్ దాని లోపల అసలైన కాక్రోచెస్ ఎగ్స్ అనేవి చాలా సేఫ్ గా ఉంటాయి ఇక్కడే మనకు తెలియని ఒక భయంకరమైన నిజం ఏంటంటే అది పెట్టే ఆ ఒక్క ఎగ్ కేసులో సుమారు ముప్పై నుంచి యాభై ఎగ్స్ వరకు ఉంటాయి అవి పిల్లలుగా మారి బయటకు వచ్చే టైం కి ఆ పిల్లలన్నీ ఆ ఎగ్ కేసుని ని బ్రేక్ చేసుకుని ఈ విధంగా అన్ని పిల్లలు ఒకేసారి బయటకు వచ్చేస్తాయి ఈ ఫీమేల్ కాక్రోచెస్ గుడ్డు పెట్టిన తర్వాత ఆ ఎగ్గు కేసును పొదిగి అవి పిల్లలుగా బయటకు రావటానికి ముప్పై నుంచి అరవై రోజుల వరకు సమయం పడుతుంది ఒకవేళ అది వర్షాకాలం అయితే తొంభై రోజులు పట్టే అవకాశం కూడా ఉంటుంది అప్పుడే పుట్టిన బేబీ కాక్రోచెస్ అనేవి పూర్తిగా వైట్ కలర్ లో మనకి ఇలా కనిపిస్తుంటాయి ఈ ట్యాబ్లెట్ రూపంలో కనిపించే ఈ కాక్రోచ్ ఎగ్ కేసుని మనం కనుక బయట పారేయటానికి నెగ్లెక్ట్ చేస్తే ఒక యాభై కొత్త బొద్దింకలకి మన ఇంట్లోకి ఆహ్వానం పలికినట్లే అంతేకాదు ప్రతి ఇళ్లలో ఇరవై లేదా ముప్పై బొద్దింకలు ఈజీగా ఉంటాయి వాటిలో పదిహేను బొద్దింకలు ఎగ్స్ ని పెట్టినా కూడా పదిహేను ఇంటూ అంటే ఏడు వందల యాభై బుద్దింకల్ని మనమే పెంచి పోషిస్తున్నట్లు అవుతుంది ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే కనపడ్డ ప్రతి బుద్ధింకని చంపేస్తూ అవి కనిపిస్తున్న కాలం కనీసం పదిహేను రోజులకు ఒకసారైనా మీ కిచెన్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటే వీటన్నింటికీ కొంతకాలం బై బై చెప్పేయచ్చు మామూలుగా వీటి లైఫ్ స్పాన్ అనేది వీటి యొక్క జాతిని బట్టి ఆధారపడి ఉంటుంది మన ఇండియన్ కాక్రోచెస్ లైఫ్ స్పాన్ అయితే ఇవి మూడు సంవత్సరాల వరకు బ్రతకగలుగుతాయి సెకండ్ వన్ హౌస్ ఫ్లై ఈగ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఇన్సెక్ట్ ఇది చాలా త్వరగా భయంకరమైన బాక్టీరియాని మన ఇళ్లలోకి తెచ్చి మనం తినే ఫుడ్ పైనే ఉండేలా చేసేస్తుంది అలాంటి ఫుడ్ని కనుక మనం తిన్నామంటే ఇక అంతే సంగతులు వాంతులు లేదా మోషన్స్ లాంటివి ఖచ్చితంగా అవుతుంటాయి ఆ టైంలో కొంతమంది బాడీ ఆ బాక్టీరియాలని తట్టుకునే శక్తి లేక సీరియస్ కండిషన్ లోకి వెళ్లిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు ఇలాంటి ఏగులని ప్రతిరోజు మన ఇళ్లలో కానీ లేదా అమ్మే ఫుడ్స్ దగ్గర మనం ఎక్కువగా చూస్తుంటాం బయటమ్మే ఫుడ్స్ లో ఇలాంటి ఏగులు ఎక్కువగా ఉంటే అలాంటి ఫుడ్ని మీరు తినకపోవటమే ఎంతో మంచిది ఈ ఈగలకి టీచ్స్ అనేవి ఉండవు దాని హెడ్ దగ్గర ప్రొవోసిస్ అనే పార్ట్ అనేది ఒకటి ఉంటుంది దాని సహాయంతోనే ఇది దాని ఆహారాన్ని ఈ విధంగా తీసుకుంటుంది అలానే మనకి ఇంత నరకం చూపించే ఈ ఈగలు పుట్టే విధానం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం ప్రపంచం మొత్తంలో ఈ ఫ్లైస్ అనేవి సుమారు లక్ష ఇరవై వేల జాతుల వరకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి ముందుగా మేల్ అండ్ ఫీమేల్ మేటింగ్ ప్రాసెస్ అయిన వారం రోజుల తర్వాత ఈ ఫీమేల్ ఫ్లైస్ అనేవి గుడ్లు పెట్టే స్టేజ్ కి వచ్చేస్తాయి అది అలా డెబ్బై నుంచి నూట యాభై ఎక్స్ వరకు పెట్టగలుగుతుంది ఇక్కడ మనకు తెలియని ఒక భయంకరమైన ఏంటంటే వీటిలో కొన్ని స్పీసెస్ ఎక్స్ ని పెడితే మరికొన్ని మాత్రం డైరెక్ట్ గా ఇలా లార్వాస్ పెట్టేస్తుంటాయి ఇవి ఇలా మన ఇళ్లలో కూడా పెట్టేస్తుంటాయి ఇప్పుడు చెప్పేదైతే ఇంకా దారుణంగా ఉంటుంది రాస్బెర్రీ అనే ఒక ఫ్రూట్ ఉంటుంది ఆ ఫ్రూట్ ని దగ్గరగా చూస్తే వాటికి వైట్ కలర్ లో ఇలా స్టింగ్స్ లాగా ఉంటాయి అయితే ఇప్పుడు చెప్పే ఈ ఫ్రీకి ఫ్రూట్ ఫ్లై అయితే దాని ఎగ్ ని ఈ ఫ్రూట్ లో పెడుతుంది ఇక్కడ ఉన్న ట్విస్ట్ చూడండి మామూలుగా ఈ ఫ్రూట్ కి ఇలాంటి వైట్ స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి విచిత్రంగా ఈ ఏగ పెట్టే ఎగ్ ఎండింగ్ లో కూడా ఇలాంటి వైట్ స్ట్రింగ్ అనేది ఉంటుంది అంటే ఈ ఫ్రూట్ లో ఇది ఎగ్ పెట్టిందంటే దాని ఎగ్ ని కనిపెట్టడం కూడా చాలా కష్టం అలానే ఈ హౌస్ ఫ్లైస్ పెట్టే ఎగ్స్ కూడా బాగా మురికిగా ఉండే ప్రదేశాల్లో లేదా ఆవులు గేదెలు వేసే షిట్ లో ఇవి వాటి ఎగ్స్ ని పెడుతుంటాయి దీని జీవితకాలం మొత్తంలో ఇది ఐదు వందల ఎగ్స్ వరకు పెట్టగలుగుతుంది ఇంకా ఇది పెట్టే ఆ ఎగ్ సైజు వచ్చి మన బియ్యపు గింజ ఎంత సైజు లో ఉంటుందో సేమ్ అంతే సైజు లో దీని ఎగ్ అనేది ఉంటుంది అలా ఇది ఎగ్స్ని ని పెట్టిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ ఎగ్గులో లో నుంచి ఒక్కొక్కటిగా లార్వాస్ అనేవి బయటకు రావటం మొదలు పెడతాయి ఈ లార్వా వైట్ కలర్ లో ఉంటూ లెగ్స్ అనేవి లేకుండా బయటకు వస్తుంది అప్పుడు దీని సైజ్ త్రీ ఎంఎం నుంచి నైన్ ఎంఎం వరకు ఉంటుంది ఈ టైంలో ఉన్న ఈ లార్వాస్ ని మ్యాగోట్స్ అని అంటారు అలా ఇక్కడ నుంచి ఇవి ఆ షెట్ లో ఉన్న వాటిని తింటూ ఇంకా ఏమైనా కుళ్ళు వాటిని తింటూ ఒక వారం రోజుల వరకు బ్రతికి వన్ ఇంచి వరకు పెరుగుతుంది ఆ తర్వాత ఇవి లార్వా స్టేజ్ నుంచి పూపా స్టేజ్ లోకి మారిపోతాయి అలా పోపా స్టేజ్ లోకి మారిపోయాక వాటిని వేరే బర్డ్స్ లాంటివి తినకుండా ఇలా మట్టిలోకి వెళ్ళి దాక్కుంటాయి అలా వెళ్ళిన ఇవి రోజు రోజుకి వాటి రంగుల్ని మార్చుకుంటూ ఉంటుంది అంటే మొదట్లో ఎల్లో కలర్ లో ఉంటే తర్వాత రెడ్ కలర్ లో ఆ తర్వాత బ్రౌన్ కలర్ లో ఇక లాస్ట్ గా బ్లాక్ కలర్ లోకి మారిపోతాయి ఇవి ఇలా లార్వా నుంచి పోపాగా మారిన ఆరు రోజుల తర్వాత ఈ పోపా నుంచి అడల్ట్ ఫ్లై అనేది బయటకు వస్తుంది ఈ విధంగా ఇది పూర్తిగా అడల్ట్ గా మారిన తర్వాత ఇక ఇక్కడ నుంచి దాని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది అంతేకాదు దాని న్యూ లైఫ్ ని స్టార్ట్ చేసిన ఎనిమిది రోజులకే మళ్ళీ ఇది మేటింగ్ కి రెడీ అయిపోతుంది ఎందుకంటే ఈ హౌస్ ఫ్లైస్ బ్రతికేది కేవలం ఇరవై ఎనిమిది రోజుల వరకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి